హాయ్ ఫ్రెండ్స్ ఇవి టైలర్ దగ్గర తెచ్చిన అండి టైలర్ దగ్గర మిగిలిన క్లాత్లు వేస్ట్ క్లాత్లు వాళ్ళు పడేస్తుంటారు కదా ఆ క్లాత్లు ఒక మనం ఒక బ్యాగ్ లాంటిది కానీ వాళ్ళ దగ్గర ఇచ్చి పెట్టేస్తే కనుక ఆ వై వేస్ట్ క్లాత్లని వాళ్ళు ఒక బ్యాగ్లో వేసి పెడతారు మనం ఇచ్చిన బ్యాగ్లో అవి తెచ్చేసుకొని నేను ఇవి సపరేట్ చేశాను సిల్క్ క్లాత్లు ఇవి చూడండి సిల్క్ క్లాత్స్ అవి పక్కన పెట్టాను అవి కూడా తెచ్చి ఉంచండి నేను ఒక తర్వాత ఐడియా చెప్తాను మీకు ఏంటంటే టెడ్డీ బేస్ చేసే ఐడియా చెప్తాను ఇప్పుడు ఇవేందంటే ఇవి వేస్ట్ క్లాత్లు కదా ఇవి మనం న్యాప్కిన్స్ కింద యూజ్ చేసుకున్నాము ఎలా అంటే ఎందుకు ఇలా వేస్ట్ క్లాత్లు మనం పడేయడం కాటన్ క్లాత్స్ మంచి కాటన్ లైనింగ్ పీసులు వీటిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఒక రూపాయి కూడా ఖర్చు లేదు కదా నెల నెల మనం ఖర్చు చేసేది ఇలా మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి అది వేరే దానికి వేరే ఖర్చుకు ఉపయోగపడుతుంది కదా ఇలా చిన్న చిన్న పీసులన్నీ ఒక కొంచెం అట్ట పట్టులాగా పట్టుకొని ఒక పిడికడంతా ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద క్లాతులు కూడా ఉంటాయి కదా అవి వాటి చుట్టూరు చుట్టేద్దాం ఇలాగా నాప్కిన్ మనకి ఎంత పొడవు అవసరం ఉంటుందో అంత పొడవుకి చూడండి అలాగా చిన్న క్లాతులు ఇంకేమైనా బిడ్స్ ఉన్నా కానీ అట్లా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకొని ఇంకా కొన్ని చూడండి ఇది నెక్ పీస్ కట్ చేసిన ప్లేస్ అనమాట అవి ఏదో ఒక పీసులు కొంచెం పెద్ద పీసులు వస్తుంటాయి అట్లాంటి ఇలా చుట్టేసుకోండి మీకు అర్థమయ్యేదానికి మళ్ళీ ఇట్లా చూపిస్తున్నా ఇలా పెట్టేసుకోండి ఇంకేదన్నా పొడవు తాడులాగా అట్లా ఉంటాయి థ్రెడ్స్ లాగా అట్లాంటి అయినా మళ్ళీ కూడా చుట్టేసి కట్టేసుకోండి మీకు డౌట్గా ఉంటే కనుక ఇది మనకి జర్నీలు కాకుండా ఇంట్లో ఉండేదానికి ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతేకాకుండా జర్నీస్కి ఏంటంటే ఇంకొంచెం పెద్ద నాప్కిన్స్ లాగా వచ్చేటట్లు నేను ఈ చేత్తో కుట్టుకోవచ్చు మనం మిషన్ మీద కుట్టుకోవచ్చు అట్లాంటి నాప్కిన్స్ ఉన్నాయి అవి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అట్లాగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చేశాను ఇట్లా చేసి పెట్టుకుని అయినా చేసి పెట్టేసుకోవచ్చు లేదు అప్పటికప్పటికే వన్ మినిట్లో కూడా మనం ఇట్లా క్లాత్లు ఉంటే కనుక చేసేసుకోవచ్చు అనమాట రూపాయి కూడా ఖర్చు లేదు కదా మీకు మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే పని అమ్మాయిలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కొంతమందికి ఫోన్లు కూడా ఉండవు కదా ప్లీజ్ తెలియచేయండి కనీసం మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా అట్లా పని తెలియజేయండి విషయం తెలియజేయండి వాళ్ళు సంపాదిస్తున్నారు అందరూ సంపాదిస్తున్నారు ఎందుకు ఇట్లాంటివి తీసుకుంటారు చేసుకుంటారు ఎంత తక్కువ రేటే కదా తెచ్చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కాకపోతే నేనేంటంటే నాకు ఒక అనుభవం ఉంది నాకు ఒక ఫ్రెండ్ ఉండేదనమాట ఫ్రెండ్ అంటే క్లాస్మేటు తనకి ప్రతిరోజు ఉండేదనమాట అంటే మంత్లో థర్టీ డేస్ బ్లీడింగ్ ఉండేదనమాట అండ్ తన లైఫ్ లాంగ్ ఇంకా అట్లా పడాల్సిందే అనమాట అలాంటి వాళ్ళు ఎంత డబ్బులని పెడతారు చాలా ఖర్చు అయిపోతుంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ